హాయ్ నినిమి కౌశిక్ చాలామందికి పెట్టుబడి విషయంలో రిస్క్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ అనేవి చాలా బాగా సెట్ అవుతాయి పోస్ట్ ఆఫీస్లో చాలా సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి అవి ఏమిటో ఈ వీడియోలో తెలియజేయబోతున్నా సో మీకు ఏది సెట్ అవుతుందో దాన్నే చూస్ చేసుకోండి ఫస్ట్ వన్ పీపీఎఫ్ ఇది ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుందంటే ఎవరికైతే లాంగ్ టర్మ్ గోల్స్ అనగా పదిహేను సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఏమైనా డ్రీమ్స్ ఉన్నట్లయితే వాటిని అచీవ్ కావడానికి ఈ పథకం చాలా బాగా సెట్ అవుతుంది ఈ ఖాతాని మనం బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే మన పోస్ట్ ఆఫీస్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఇది లాంగ్ టర్మ్ స్కీమ్ అనగా పదిహేను సంవత్సరాలు మీరు ప్రతి సంవత్సరం ఇంతని పెట్టుబడి పెడుతూ ఉంటారు పదిహేను సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకు ఇస్తూ ఉంటారనమాట ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ప్రయాణం ఇది కాంపౌండ్ అవుతూ ఉంటుంది ఇక్కడ కాంపౌండ్ బెనిఫిట్ ఉండడం వలన మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడతామో ఈ పదిహేను సంవత్సరాల పాటు అది కాస్త ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత డబుల్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది సెక్షన్ ఎయిటీసీ వర్తిస్తుంది అంటే ఒక సంవత్సరంలో మీరు ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తున్నారో దానిలో అప్ టు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తుంది అనమాట దాంతోపాటు ఎంతైతే వడ్డీ జనరేట్ అయిందో అది ట్యాక్స్ ఫ్రీ అండ్ పదిహేను సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకి ఇస్తుంటారు కదా దాని మీద కూడా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు మీరు ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకోవచ్చు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఎటువంటి లిమిటు లేదు కాకపోతే ఒక సంవత్సరానికి తక్కువలో తక్కువ ఐదు వందలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు డిపాజిట్ చేయాలి అంటే ఒక సంవత్సరానికి తక్కువలో తక్కువ ఐదు వందలు డిపాజిట్ అయినా చేయాలి మ్యాక్స్ వచ్చేసి లక్ష యాభై వేలు మించకూడదు అర్థమైందా సంవత్సరానికి ఐదు వందలైనా డిపాజిట్ చేయాలి కానీ ఎన్నిసార్లు అయినా చేసుకోండి అది లక్ష యాభై వేలు ఒక సంవత్సరానికి దాటకూడదు అనమాట ఈ విధంగా పీపీఎఫ్ అన్నది వర్క్ అవుతూ ఉంటుంది మీకు డౌట్ వచ్చే ఉంటుంది పదిహేను సంవత్సరాల తర్వాత మాత్రమే మా డబ్బు ఇస్తారా మిడిల్లో ఇవ్వరా అని చెప్పి ఇవ్వరు కాకపోతే మీరు కాస్త అమౌంట్ని విత్డ్రా చేసుకుంటారంటే ఓకే చేసుకోవచ్చు మొత్తం క్లోజ్ చేయాలంటే అవ్వదు దానికి చాలా రూల్స్ అనమాట కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి అప్పుడు మాత్రమే మొత్తం డబ్బుని మీకు ఇస్తారు మీరు కావాలంటే కాస్త అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు అది కూడా ఐదు సంవత్సరాల తర్వాత మాత్రమే ఎంతంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ డిపాజిట్ అమౌంట్ మీరు ఎంతైతే డిపాజిట్ చేశారో దానిలో యాభై శాతం విత్డ్రా చేసుకోవచ్చు అండ్ దానితో పాటు మీకు కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు ఎప్పుడు త్రీ టు సిక్స్ ఇయర్స్ మిడిల్లో మీకు కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు ఎంత తీసుకోవచ్చు అంటే అప్పటి వరకు మీరు ఎంతైతే డిపాజిట్ చేశారో దానిలో ట్వంటీ ఫైవ్ వరకు లోన్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ వడ్డీ ఎంతంటే నార్మల్గా ఈ పథకానికి వడ్డీ సెవెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ కానీ మీరు కనుక లోన్ తీసుకున్నట్లయితే ఆ సెవెన్ పాయింట్ వన్ పర్సంటేజ్ ప్లస్ వన్ పర్సంటేజ్ అంటే వాళ్ళు ఎంతైతే ఆఫర్ చేశారో దానికి వన్ పర్సంటేజ్ ఎక్స్ట్రా మీరు కనుక లోన్ తీసుకున్నట్లయితే సో ఇక్కడ వడ్డీ అన్నది మారుతూ ఉంటుందన్నమాట ఈ పథకం యొక్క వడ్డీ మారుతూ ఉంటుంది హ్యాజ్ ఆఫ్ టుడే చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ వన్ పర్సంటేజ్ ఫ్యూచర్లో మారచ్చు గమనించండి అర్థమైంది కదా ఇన్ కేస్ మీరే కనుక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నట్లయితే మీ యొక్క సేవింగ్స్ని ఈ పథకం చాలా బాగా సెట్ అవుతుంది పదిహేను సంవత్సరాల తర్వాత మీకు కావాలంటే ఐదు ఐదు సంవత్సరాలు పెంచుకోవచ్చు ఇదన్నమాట పీపీఎఫ్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఒక రకమైన సర్టిఫికేట్ ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి ఖాళీగా పడున్నాయి ఏం చేయాలో అర్థం కావట్లా అందుకని చెప్పి మీరు చాలా సేఫ్ అయిన ప్రదేశంలో మీ డబ్బుని దాచుకుందాం అనుకుంటున్నారు అలాంటప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఖాతాను ఓపెన్ చేయండి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ని ఐదు సంవత్సరాల తర్వాత మీరు పోస్ట్ ఆఫీస్లో తీసుకెళ్ళి చూపించినట్లయితే మీరు ఎంతైతే డిపాజిట్ చేశారో అది ప్లస్ వడ్డీ మీకు ఇస్తుంటారనమాట ఈ పథకంలో వడ్డీ చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పెరానం దాంతోపాటు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది సెక్షన్ ఎయిటీసీ వర్తిస్తుంది అర్థమైంది కదా ఇది వన్ టైం డిపాజిట్ ఒకసారి మాత్రమే మీ డబ్బుని డిపాజిట్ చేస్తారు ఆ డబ్బుని ఐదు సంవత్సరాల తర్వాత ఎలాంగ్ విత్ ద వడ్డీ మీకు ఇస్తుంటారనమాట ఇది ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరి దగ్గర అయితే ఖాళీగా డబ్బు ఉందో ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కావట్లేదో అలాంటి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది మీరు కనుక బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేసుకున్నట్లయితే ఐదు సంవత్సరాలకి వడ్డీ ఎంత ఉందండి చాలా తక్కువ ఉంది ఫోర్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ ఆ విధంగా ఉంది అదే పోస్ట్ ఆఫీస్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఐదు సంవత్సరాలకి సేమ్ బెనిఫిట్ కాకపోతే వడ్డీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ దాంతోపాటు మన డబ్బు బ్యాంకులో సేఫ్గా ఉంటుంది ఐ మీన్ పోస్ట్ ఆఫీస్లో సేఫ్గా ఉంటుంది దాంతోపాటు ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తూ ఉంటుంది గమనించుకోండి సో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అన్నది ఇలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది నెక్స్ట్ వన్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పేర్లోనే ఉంది మంత్లీ ఇన్కమ్ మనం కనుక పోస్ట్ ఆఫీస్లో కాస్త డబ్బుని ఒకేసారి పెట్టుబడి పెట్టినట్లయితే ఆ డబ్బుపై ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతీ నెల మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుందన్నమాట అసలు ఐదు సంవత్సరాల తర్వాత మనకి ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పథకం యొక్క టెన్యూర్ ఫైవ్ ఇయర్స్ ఇది ఎవరికి సెట్ అవుతుందంటే కొందరికి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నా దగ్గర డబ్బు ఉందండి ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి లేకపోతే ఫోర్ ల్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు అవసరం లేదు నా డబ్బుని డిపాజిట్ చేస్తా కానీ ఆ డబ్బుపై ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతి నెల నా బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉండాలి అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అన్నమాట తక్కువలో తక్కువ వెయ్య ఒకేసారి డిపాజిట్ చేయాలి కదా తక్కువలో తక్కువ వెయ్య మ్యాథ్స్ వచ్చేసి మారుతూ ఉంటుంది ఇన్ కేస్ మీరే ఉన్నారు మీరు సింగిల్గా ఈ ఖాతాని ఓపెన్ చేద్దాం అనుకున్నట్లయితే మ్యాక్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ లాక్స్ నాలుగు లక్షల యాభై వేలు డిపాజిట్ చేయాలి అదే ఇన్ కేస్ మీరే కనుక మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి జాయింట్ ఖాతాని ఓపెన్ చేసినట్లయితే నైన్ ల్యాక్స్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ఇక్కడ వడ్డీ అన్నది సిక్స్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీ అసలు మొత్తం మీకు ఇస్తారు ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లో వడ్డీ పడుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మ్యాక్స్ అంత అమౌంట్ని డిపాజిట్ చేసినట్లయితే ప్రతీ నెల మీ బ్యాంక్ అకౌంట్లో రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు క్రెడిట్ అవుతూ ఉంటుంది ముందుగానే మీ బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి లేకపోతే పోస్ట్ ఆఫీస్లోనే సేవింగ్స్ ఖాతాని ఓపెన్ చేపిస్తారు ఏటీఎం కార్డు కూడా ఇస్తారనమాట ప్రతీ నెల మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది ఇన్ కేస్ మీరే కనుక జాయింట్ ఖాతా మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి జాయింట్ ఖాతాని ఓపెన్ చేసినట్లయితే ఏకంగా నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు యాభై రూపాయలు తక్కువ ఐదు వేలు మీ బ్యాంక్ అకౌంట్లో ప్రతి నెల పడుతూ ఉంటాయి బాగుంది కదా సో ఎవరైతే నా డబ్బు పెట్టుబడి పెడతానండి ఐదు సంవత్సరాల తర్వాత ఇవ్వండి ఐదు సంవత్సరాల పాటు దాని మీద ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని నా బ్యాంక్ అకౌంట్లో వేయండి అంటే ఈ పథకం చాలా బాగా సెట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుందంటే ఎవరింట్లో అయితే ఆడపిల్ల ఉందో ఆ పాప ఏజ్ అన్నది పది సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అలాంటి వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉందండి మీ పాప పెద్దదవుతుంది పెళ్లి చేయాలి దాంతోపాటు పెద్ద పెద్ద చదువులు చదివించాలి అప్పుడు మీ దగ్గర డబ్బు లేకపోతే మీ పరిస్థితి ఏంటి ఎంతో గ్రాండ్గా చేద్దాం పెళ్ళి ఫ్యూచర్లో డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇదంతా ఎందుకండి ఇప్పటి నుండే మా పాప యొక్క పెళ్లి కోసం చదువు కోసం దాచిపెట్టుకుంటా దానికోసం ఏదైనా పథకం ఉందా అని అడిగినట్లయితే ఈ పథకం ఉంది ఈ పథకం యొక్క ఉద్దేశం కూడా అంతే మీరు ప్రతి నెల మీకు నచ్చినంత అమౌంట్ని దాచిపెట్టుకోండి అనగా ఈ పథకంలో డిపాజిట్ చేయండి మీ పాపకి ఎప్పుడైతే ఎయిటీన్ కన్నా ఎక్కువ ఎయిటీన్ ప్లస్ ఏజ్ వస్తుందో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మీరు కనుక పెళ్లి చేద్దాం అనుకున్నా లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదివిందాం అనుకున్నట్లయితే అప్పుడు ఈ డబ్బు మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు అప్పుడు మీరు ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేశారో అది ప్లస్ వడ్డీ మీకు ఇస్తుంటారనమాట ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ సో ఒక సంవత్సరంలో తక్కువలో తక్కువ రెండు వందల యాభై అయినా డిపాజిట్ చేయాలి అంతైనా డిపాజిట్ చేస్తే మాత్రమే ఈ ఖాతా రన్నింగ్లో ఉంటుంది మ్యాథ్స్ వచ్చేసి ఒక సంవత్సరంలో లక్ష యాభై వేలు అంతవరకు డిపాజిట్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు అంటే ఈరోజు కాస్తా రేపు కాస్తా ఎలుండి కాస్తా లేకపోతే ప్రతి నెల పదివేలు ప్రతి నెల ఇరవై వేలు ఈ విధంగా చేసుకోవచ్చు లేకపోతే సంవత్సరానికి ఒకేసారి లక్ష యాభై వేలు డిపాజిట్ చేస్తానన్నా కూడా చేసుకోవచ్చు అనమాట సో ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ రెండు వందల యాభై మ్యాక్స్ అప్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది సెక్షన్ ఎయిటీసీ వర్తిస్తుంది త్రిబుల్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉందన్నమాట సో సుకన్య సమృద్ధి యోజనలో ఎవరింట్లో అయితే ఆడపిల్ల ఉందో అలాంటి వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు ఈ ఖాతా అండ్ నెక్స్ట్ వన్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పేర్లో ఉంది సీనియర్ సిటిజన్ అనగా ఎవరి ఏజ్ అయితే అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళని సీనియర్ సిటిజన్ అంటాం వాళ్ళు ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ ఏజ్ అన్నది అరవై సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండి మీ దగ్గర కాస్త డబ్బు ఉన్నట్లయితే ఈ ఖాతాని ఓపెన్ చేసుకోండి ఆ డబ్బు మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయండి ఐదు సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకు ఇస్తుంటారనమాట ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ సో ఒకసారిగా ఖాతాని ఓపెన్ చేసి మీ డబ్బుని డిపాజిట్ చేసుకోండి ఐదు సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకు ఇస్తారు తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలు పదిహేను లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్నట్లయితే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అదే పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసినట్లయితే మీ డబ్బు సేఫ్గా ఉంటుంది దాంతోపాటు వడ్డీ కూడా జనరేట్ అన్నది అవుతూ ఉంటుంది అది కూడా సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఇంకా నెక్స్ట్ వన్ కిసాన్ వికాస్ పత్ర ఈ పథకం యొక్క స్పెషాలిటీ ఏంటంటే డబుల్ మీరు ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తారో ఒకేసారి డిపాజిట్ చేయాలి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తారో అది కాస్త డబుల్ డబలై మీ చేతికి వస్తూ ఉంటుందన్నమాట తక్కువలో తక్కువ వెయ్య మ్యాక్స్ ఎంతైనా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పది లక్షలు ఉన్నాయి ఆ పది లక్షలు తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఖాతాని ఓపెన్ చేసి డిపాజిట్ చేసినట్లయితే వన్ ట్వంటీ ఫోర్ మంత్స్ అనగా పది సంవత్సరాల నాలుగు నెలల తర్వాత మీ డబ్బు డబుల్ డబలై మీ చేతికి వస్తూ ఉంటుందన్నమాట అర్థమైందా కిసాన్ వికాస్ పత్ర అంటే డబుల్ రెట్టింపు మీ డబ్బు రెట్టింపు అయ్యి మీ చేతికి వస్తుంది ఎప్పుడంటే ఏ రోజైతే ఓపెన్ చేశారో అప్పటి నుండి పది సంవత్సరాల నాలుగు నెలలకి మీ డబ్బు డబుల్ అయ్యి మీ చేతికి వస్తూ ఉంటుంది మిడిల్లో కావాలన్నా తీసుకోవచ్చు కాకపోతే టూ ఇయర్స్ అన్న వెయిట్ చేయాలి టూ ఇయర్స్ తర్వాత పెనాల్టీతో మీ డబ్బుని మీకు ఇస్తూ ఉంటారనమాట ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ పోస్ట్ ఆఫీస్ ఆర్డి ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్స్ ఈ పథకం ఎవరికి సెట్ అవుతుందంటే ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో లేదా ఎవరికైతే ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది వాళ్ళు కనుక వాళ్ళకి ఎంతైతే జీతం వస్తుందో దానిలో కాస్త అమౌంట్ని ప్రతీ నెల దాచుకుందాం అనుకుంటే ఈ ఆర్డీ సెట్ అవుతుందనమాట ఆర్డీలో భాగంగా ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్డ్ రోజు డిపాజిట్ చేస్తూ ఉండాలి సో పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో టెన్యూర్ అన్నది ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెల మీ డబ్బుని డిపాజిట్ చేస్తూ ఉంటారు ఐదు సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకు ఇస్తూ ఉంటారనమాట ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కాదు దీనిలో ప్రతి నెల ముందుగానే ఫిక్స్ అవ్వాలి ఐదు వేలు పదివేలు మీ ఇష్టం తక్కువలో తక్కువ వంద సో మీ ఇష్టం అండి ఫర్ ఎగ్జాంపుల్ పదివేలు అంటే ప్రతి నెల ఫిక్స్డ్ తారీఖున రోజు ముందుగానే డేట్ కూడా ఇవ్వాలి ఆ తారీఖున రోజు పదివేలు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డిపాజిట్ చేస్తూ ఉండాలి ఐదు సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకు ఇస్తుంటారనమాట ఇక్కడ వడ్డీ అనేది ప్రతి క్వార్టర్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి మీరు ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేశారో ఎంతైతే వడ్డీ జనరేట్ అయిందో దాని మీద మళ్ళీ వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట చక్రవడ్డీ సో ఇక్కడ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పర్ యానం ఈ విధంగా వడ్డీ ఉంది అండ్ ఇంకా నెక్స్ట్ వన్ పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్స్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కార్ని కొందామనుకుంటున్నారు ఆల్రెడీ డబ్బు ఉంది కానీ కార్ ఇప్పుడు వద్దు ఫైవ్ ఇయర్స్ తర్వాత కావాలి అలాంటప్పుడు ఎఫ్డీ చేసుకోండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన డబ్బు సేఫ్ దాంతో పాటు వడ్డీ అన్నది ఎక్కువగా ఉంటుంది మీరు ఫైవ్ ఇయర్స్ ఎఫ్డీని ఓపెన్ చేసినట్లయితే పోస్ట్ ఆఫీస్లో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ సో ఈ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి అండ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఒకేలాగా వర్క్ చేస్తూ ఉంటాయి కాకపోతే దానిలో వడ్డీ ఎక్కువ దీనిలో కాస్త తక్కువ గమనించండి మనం కావాలంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎఫ్డి ఖాతాని కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే కొందరికి గోల్స్ అనేవి వన్ ఇయర్లో టూ ఇయర్లో త్రీ ఇయర్స్లో ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ ఎఫ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అలా ఓపెన్ చేసుకున్నట్లయితే వడ్డీ అన్నది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సో ఇదన్నమాట మ్యాటర్ అండ్ ఇంకా క్లాస్ట్ వన్ సేవింగ్స్ అకౌంట్ ప్రతి ఒక్క బ్యాంక్లోనే ఉంటుంది సేవింగ్స్ అకౌంట్ కాకపోతే దానికి ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్కి డిఫరెన్స్ ఏంటంటే సేఫ్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మన డబ్బు సేఫ్ దివాలా తీయడానికి అవకాశమే లేదు దివాలా తీసినా కూడా ప్రతి ఒక్క రూపాయికి గవర్నమెంటే గ్యారంటీ కాబట్టి ప్రతి ఒక్క రూపాయిని వాపస్ ఇస్తుంది కానీ బ్యాంకులో ఏం చెప్పలేము ఫైవ్ ల్యాక్స్ వరకు మాత్రమే మనకి ఇన్సూరెన్స్ లభిస్తుంది బ్యాంకులో కానీ ఇక్కడ ఎంత డబ్బుకైనా ఇన్సూరెన్స్ ఉంటుంది సేఫ్టీ కూడా ఉంటుంది అనమాట సో ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ యొక్క వడ్డీ ఫోర్ పర్సంటేజ్ వేరే వాటిల్లో కాస్త తక్కువ ఉంది సో కంపేర్ చేసుకోండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ డబ్బు సేఫ్గా ఉండాలంటే ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ అండి చాలా చెప్పాను కదా వాటిల్లో మీకు ఏది సెట్ అవుతుందో దాన్నే చూస్ చేసుకోండి అబ్బే పర్లేదండి నేను రిస్క్ తీసుకుంటా నాకు ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అవి బెటర్ అబ్బే నాకు రిస్క్ వద్దండి నా డబ్బు సేఫ్గా ఉండాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎంతైతే చెప్పారో అంత వడ్డీ రావాలి అనుకున్నట్లయితే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అనేవి మీకు బాగా సెట్ అవుతాయి మీరు కనుక పీపీఎఫ్ ఎన్పిఎస్ సుకన్య సమృద్ధి యోజన ఇప్పుడు ఏమేమైతే చెప్పానో ప్రతి ఒక్క దాని గురించి ఏ టు జెడ్ తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ఉంది ఈ యాప్లో ఐదు వందల కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి ఆ కోర్సుల్లో ఇవి కూడా ఒకటి ఐదు వందలంటే చాలా ఎక్కువ ప్రతి ఒక్క దాని గురించి కోర్సు ఉందండి స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది మీకు మరిన్ని వివరాలు కావాలంటే యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్